హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకాల్. ఈరోజు మనం ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైన అప్పాలను ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. దీనికి తడి బియ్యపిండితో అవసరం లేదు, అలాగే పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇవి అచ్చంగా మనం పాకం పట్టిన అరిసెలు బూరెలు ఉంటాయి కదా, అవి ఏ విధంగా మెత్తగా చక్కగా టేస్టీగా ఉంటాయో ఇవి కూడా అదే విధంగా ఉంటాయండి. ఇక మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ముందుగా ఒక కప్పు పొడి బియ్యపిండిని తీసుకున్నాను, అలాగే ఒక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకున్నాను. ఈ రెండింటిని ఈ విధంగా ఒక జాలిగంటలో వేసేసి ఈ విధంగా మనం జల్లించుకున్నట్లయితే ఏమన్నా నలకల్లాంటివి ఉంటే బయటకు వచ్చేస్తాయి. కానీ పిండి అనేది మనకు ప్యూర్గా ఉంది, ఎటువంటి నలకలు లేవండి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు మనం బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. అదే అండి, తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి మొత్తం కలిపి మూడు గిన్నెల పిండి అయింది కదా, దానికి మనం రెండు గిన్నెల బెల్లం పౌడర్ను యాడ్ చేసుకోవాలి. దీనికోసం మూడు గిన్నెల నీళ్లను వేసుకోవాలి. అప్పుడు మనకు క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరిగించుకొని దీనిలో కొద్దిగా యాలకుల పౌడర్ను వేసుకొని మీకు ఎంత కావాలో అంత ఎండు కొబ్బరి పౌడర్ను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల మంచి రుచి అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ బెల్లం అనేది మనకు ఎటువంటి పాకము రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది కదా. ఇది కరగగానే మనం ముందుగా కలిపి రెడీగా ఉంచుకున్న ఈ పిండిని ఈ బెల్లం వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. మనకు 2-3 సెకండ్లలోనే ఇది గట్టిపడిపోతుందండి. దీనిలో ఆవు నెయ్యిని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం దేవునికి పెట్టే కాబట్టి ఆవు నెయ్యిని వాడుతున్నానండి. మీరు గేదె నెయ్యినైనా సరే వేసుకోవచ్చు, లేదా డాల్డా కావాలి అని అనుకునేవాళ్ళు డాల్డా అయినా కూడా వేసుకోవచ్చు. ఈ అప్పాలలో నెయ్యి అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీన్ని తీసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. అప్పుడు ఈ పిండి మొత్తం మనకు మంచిగా మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ప్లేట్లో వేసుకొని చేత్తో బాగా పిసుక్కోవాలండి. ఈ విధంగా పిసుక్కోవడం వలన మనకు అప్పాలు అనేవి మంచిగా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా చేయాలండి. పిండిని ప్లేట్లో వేసుకొని చేత్తో బాగా పిసుక్కోవాలి. మీకు కావాలంటే మరికొంత నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఇంత క్వాంటిటీ వేయాలి అనేది ఏమీ లేదండి. ఈ విధంగా బాగా పిసుక్కున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రెడీగా ఉంచుకున్నామనుకోండి, ఎంతో వేగంగా వీటి మొత్తాన్ని అప్పాలుగా తయారు చేసుకొని ఆయిల్లో కానీ లేదా నేతిలో కానీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మీరైతే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో రాస్తారని ఆశిస్తున్నాను. నేను చేసే వంటకాలు మీకు నచ్చుతున్నాయో లేదో మీరు రాసే అభిప్రాయాలను బట్టి మాకు తెలుస్తాయి కదా, అందువల్ల నేను ఇన్నిసార్లు చెప్తున్నానండి. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అలాగే షేరు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ విధంగా మనకు ఏ సైజు కావాలో ఆ సైజు అప్పాలను తయారు చేసుకొని ఆయిల్లో కానీ లేదా నెయ్యిలో కానీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకు ఎంతో చక్కటి టేస్టీ అయిన ఆంజనేయ స్వామివారికి ఎంతో ఇష్టమైన అప్పాలనేవి రెడీ అయిపోతాయి.
వీటిని మనం ఎప్పుడు కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా తీపి తినాలి అని అనిపించినప్పుడు, పిల్లలు స్వీట్స్ ఏమైనా కావాలి అన్నప్పుడు కూడాను ఎంతో వేగంగా స్పీడ్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా మనం అప్పాలు చేసి పిల్లలకు పెట్టవచ్చు. చూస్తున్నారు కదా మనకు అప్పాలు ఏ విధంగా చక్కగా పొంగుతూ ఉన్నాయో. వీటన్నింటినీ ఇలాగా జల్లెడ గంటలో వేసేసుకొని మరొక గంటతో మనం ఒక్కసారి ప్రెస్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కళాయిలోకి కారిపోతుంది. తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలాగే మిగిలిన ఉండలన్నీ కూడా ఈ విధంగా అప్పల్లాగా తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలాంటి ఎన్నో రకాల స్వీట్స్ అలాగే స్నాక్స్, మంచి మంచి నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్, ఎన్నో రకాల హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మీరు మన ఛానల్ని ఓపెన్ చేసి ఒకసారి ఆ వీడియోస్నన్నింటిని విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. చూశారు కదా మనకు అప్పాలు ఎంత సాఫ్ట్గా మెత్తగా చక్కగా ఉన్నాయో, రుచి కూడా అదేవిధంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.